ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి వైరస్ ప్రబలకుండా భారత్లో ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రమేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజలకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధించడమైందని తెలిపారు. కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే ఒరిస్సా నుంచి వచ్చే వాహనాలను ఆంధ్రాకి రాకుండా అడ్డుకోవాలని సిబ్బందికి సూచనలు అందించారు. మన దేశానికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే మన ఎస్పీ గారు, మన అధికారులు సూచనల మేరకు ప్రస్తుతానికి 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా వెహికల్ మీద వెళ్ళడం కానీ రావడం కానీ ఒక దగ్గర గుమ్ముకుండా ఉండడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి అనేది కంపల్సరీగా తుమ్మిన, దగ్గిన లేదా చేసిన స్పర్శన వల్ల కంపల్సరీ వస్తుందండి. ఇవి చేసినప్పుడు కంపల్సరీగా నోటికి గుడ్డడ్డు పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, వెహికల్స్ అన్నీ కూడా వెహికల్ ట్రాఫిక్ మొత్తం అంతా నియంత్రణ జరిగిందండి. అందులో భాగంగానే మనం గుంటూరు జంక్షన్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ లేదంటే రాయగడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ మొత్తం చెక్ పోస్టులు పెట్టి ఆపేయడం జరుగుతుందండి. ఇటు నుంచి అటు కానీ అటు నుంచి కానీ ఏ వెహికల్స్ అనవసరంగా వెళ్ళేదాని లేదు. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నప్పుడు కంపల్సరీగా మాకు చెప్తే మేము పంపిస్తాం. అటు ఓన్లీ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ మాత్రమే వదులుతున్నాం, మిగతా ఎటువంటి వెహికల్స్ కూడా వెళ్ళడం లేదు. మేము దాంట్లో భాగంగానే ఒక 5 వెహికల్స్ పట్టుకుని దాని మీద కేసులు కూడా కట్టడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం, దానికి మనం రిమాండ్ చేసి వాళ్ళని 41 డిజిటల్ పంపించాం. రేపటి నుంచి కూడా సేమ్ ఇదే పంతా కూడా కొనసాగుతుంది. 31 వరకు అధికారుల ఉత్తర్వు మేరకు 31 వరకు కూడా ఎవరు కూడా అనవసరంగా బయటికి తిరగవద్దు. అలాగే ఏ షాప్ కూడా తీయవద్దండి. ఓన్లీ మెడికల్ షాప్ తప్పించి